నాయకుడు. జగన్మోహన్ రెడ్డికి 40%, జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి 40% ఓటర్లు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మీకు ఒకసారి ఆ బీజేపీది మైనస్ చేస్తే, మన పవన్ కళ్యాణ్ది జనసేన మైనస్ చేస్తే మీది 30% కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడుతున్నారు ఇవాళ, మీ చుట్టూరా నలుగురికి అమ్ముకున్నారు కాబట్టి, నలుగురు కలిసి వచ్చారు కాబట్టి మీరేదో మాట్లాడుతున్నారు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఇవాళ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల శాసనసభ్యుడే కాదని మేము అంటలా, దాన్ని నొక్కి 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 అని ఇన్సల్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు మాజీ హోంమంత్రి అవుతారు, మీరు మాజీ శాసనసభ్యులు అవుతారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మాజీ ముఖ్యమంత్రి అవుతాడు, మరి ఎమ్మెల్యే అవుతాడు లేదో తర్వాత చూద్దాం. ఎమ్మెల్యే అయితే ఆ కుప్పానికి ఎమ్మెల్యే అవుతాడు, ఇంతే గుర్తుపెట్టుకోండి. మళ్ళా రోజులు గిర్రం తిరిగి వస్తాయనే వాస్తవాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా చెప్పాను, నేను చూశాను. నేను హోంమంత్రి గారు అప్పుడు ఒక ఇంటర్వ్యూలో అంటే రాధాకృష్ణ ఇంటర్వ్యూలో అనుకుంటా, ఒక 6 నెలల టైంలో మొత్తం అన్ని చాప్టర్లు క్లోజ్ చేస్తా ఉన్నారు, అదే కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పుడు అనిత గారి వాళ్ళ హోంమంత్రి కాకముందు ఆ మాట అన్నారు, మరి అన్నీ తానే నడుపుతున్నటువంటి, తెర వెనుక నడుపుతున్నటువంటి లోకేష్ గారు చెప్పాడు కదా రెడ్ బుక్, జాగ్రత్త, అన్ని రెడ్ బుక్లో ఉన్నాయి రాసుకుంటున్నా, మనం రాగానే వాటిని తీసే బాధ్యత రెచ్చగొట్టారని మనం చేస్తున్నాం. నేనేదేంటంటే ఒక ఎమ్మెల్యే పేరు చెప్పటం ఆ ఊరు వెళ్ళి, ఆ ఎమ్మెల్యేది రెడ్ బుక్లో ఉంది, బట్టల ఊడదీసి నడి బజారు మీద నడిపించే బాధ్యతనే తీసుకుంటానన్నాడు లోకేష్ గారు. మరి ఆ బాధ్యత తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఆ పని చేస్తున్నారు. ఇక వీళ్ళ మీద పట్టడం, దౌర్జన్యం చేయటం ఈ కార్యక్రమం. నేను ఒక మాట చెప్తున్నా, ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలకు ఏ విధమైన కాన్ఫిడెన్స్ ఉందంటే మనం ఏం చేసినా పోలీసులు మనం ఏం చేయరు అనేటువంటి కాన్ఫిడెన్స్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, హోంమంత్రి గారు వాళ్ళకి ఇచ్చారు. ఆ కాన్ఫిడెన్స్ని బ్రేక్ చేయకపోతే మీరు సర్వనాశనం అయిపోతారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. పెద్ద పెద్ద యోధాన యోధులే ఓటమి పాలయ్యారు, గుర్తుపెట్టుకోండి. మీరు మీ కార్యకర్తలకి మనం ఏం చేసినా మన మీద కేసులు ఉండవు, మన మటలు చేసినా మన మీద కేసులు ఉండవు, మన దహనాలు చేసినా మన మీద కేసులు ఉండవు అనేటువంటి కాన్ఫిడెన్స్ని మీరు ఇచ్చారు. ఆ కాన్ఫిడెన్స్ను మీరు ఇచ్చిన తర్వాత మీ చేతిలో కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. భస్మాసుల హస్తంలాగా మీరే మీ నెత్తిన చెయ్యి పెట్టుకొని భస్మం అయిపోతారు. ఒకసారి మీరు మాబును వదిలారంటే మన చేతిలో ఉండరు, ఎవరైనా ఏ పార్టీలో అయినా ఒకసారి వాళ్ళని వదిలేస్తే, కట్టడి లేకుండా వదిలేస్తే, మీకెందుకు మేము చూసుకుంటామని వదిలేస్తే తిరిగి తిరిగి మీల మీద కూడా వస్తారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇది అరాచకమైన పాలనకి పునాదులు పడ్డాయి, దీని నుంచి మీరు తిరిగి రావడం కష్టమవుతుంది. ఇప్పటికైనా జాగ్రత్త చేసుకోమని తెలుగుదేశం పార్టీ నాయకులకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, గౌరవనీయులైనటువంటి అనిత గారికి, వారికి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా మీ ద్వారా. ఐదేళ్ళలో తప్పులు బయటికి